हेलो फ्रेंड्स नमस्ते ना पेर मधु मेरे चूस्ट मधु तेल कॉमिक कन ानल की क्रोत वस्ते सब्सक्राइब चेंदी पक्कन बेल आइकन की क्लिक चेंदी। आयरन मैन मूवी रिलीज 12 इयर्स अंदर की तेल मार्वल मूवीस इदे फस्ट मूवी अने का विषय तलसा मार्वल चाल हाइड एंड सीक्रेट्स फस्ट मूवी का चाल तक मंदमे विषयास मरी विदाउट वेस्टिंग टाइम लेट्स गेट इन द वीडियो। ओबाडियस आयरन मैन दी आर्क्रिएटर्ट अटाड़ इला अटाड़ इधी नाइन्थ सिंफनी दीन अर्थम दीन तरवा एवी क्रिएट टोनी अटाड़ इक टोनी तो एला पनी लेदानी अत चंपाल कानी टोनी चला क्रिएटा म्यूजि अदे बैकग्राउंड वे म्यूजि 1916 आयरन मैन वे कार्टून शो की यूजेवा म्यूजि अन्न मूवीस मन की चूप्चार ओकसारी विनि सीन मन एनर्जी आर्क्रिएटर नीचे रिपल्सर्स की वेलटम चूड़ा सड़न चूस्ते अंदर मिस्तर का स्लो मोशन चूस्ते अर्थम हो क्लियर मन चूड़ इधे आयरन मैन मार्क टू आर्मर का टोनी दी पर्फेक्ट चसा टोनी इधे एलाइन टेसैन के वेटू वाली गुद्धा नेन सूट ने पर्फेक्ट अना टोनी की मुदे चुप्तनी नुव गोड़ के गुद्कुटनावनी सो अंदुके नेनु दीनी पर्फेक्ट सूट सीन मन के इंका अलग बिल्डिंग कनबड़ती दाने मीद रॉक्सरॉन कॉर्पोरेशन कॉमिक्स रॉक्सरॉन कॉर्पोरेशन सीईओ पेर वे डारियो वेगर अतने सूपर विलन मिलिटॉन लगा मारपोता सरप्राइज कावाल्सिन विषय मिलिटॉन ने मन थॉर लव एंड थंडर मूवी चूस्तां रोल प्ले चेसेदी क्रिस्टियन बेल ఈ సీన్లో మనం ఒక పోస్టర్ ని చూడవచ్చు ఆ పోస్టర్ ఇలా ఉంది ఈ క్రియేచర్ పేరు వచ్చేసి ఫింగ్ ఫ్యాన్ ఫూ ఈ క్రియేచర్ మార్వెల్ కామిక్స్ కి చెందిందే అందరూ ఐరన్ మ్యాన్ 2 లో ఇదే మెయిన్ విలన్ అని అనుకున్నారు ఈ సీన్లో మనము SR-71 అని ఒకటి చూడవచ్చు ఇక్కడ SR-71 కి మరో పేరు బ్లాక్ బర్డ్ బ్లాక్ బర్డ్ ఎక్స్‌పెన్స్ యూస్ చేస్తారు డెడ్పూల్ మూవీలో మనం దీని చూసాము ఈ సీన్ లో మనం మ్యాక్ అనేది చూస్తాము ఎందుకంటే ఐరన్ మ్యాన్ స్పీడ్ అనేది మ్యాక్ లో మెజర్ చేస్తున్నారు మ్యాక్ అంటే మీకు తెలియదా అయితే నేను చెప్తున్నాను వినండి మ్యాక్ 1 ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇక్కడ మ్యాక్ ఎందుకు యూస్ చేస్తున్నారు అంటే ఐరన్ మ్యాన్ సూట్ అనేది ఐరన్ మ్యాన్ సూట్ సౌండ్ కన్నా స్పీడ్ గా ట్రావెల్ చేస్తుంది ఈ సీన్ లో మనం చూడొచ్చు ఈ సీన్ లో టోనీ ఒక కార్ ని రిపేర్ చేస్తున్నారు అట్లనే మనం ఈ ఫోటోలో చూడొచ్చు టోనీ వాళ్ళ ఫాదర్ ఇట్లా ఒక కార్ ని రిపేర్ చేస్తున్నారు ఈ రెండు కార్లు ఒకటే సూపర్ కదా ఈ సీన్ లో మనం చూడొచ్చు టోనీ ఇంకా జార్విస్ ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది కంప్యూటర్ స్క్రీన్ మీద టోనీ మాట్లాడేదంతా టెక్స్ట్ రూపంలో జార్విస్ కి వెళ్తుంది అలా జార్విస్ దాని అర్థం చేసుకొని రిప్లై ఇస్తున్నాడు ఐరన్ మ్యాన్ 1 లో ఉన్న ఈ సీన్ ఇంకా ఇన్ఫినిటీ వార్ లో ఉన్న ఈ సీన్ రెండు సిమిలర్ గానే ఉన్నాయి ఈ టు సీన్స్ లో ఇద్దరు రాక్షసులు టోనీ స్టార్క్ ని హెల్ప్లెస్ గా చేసి వెళ్లిపోతారు మాస్క్ వేసుకున్నాక టోనీ స్టార్క్ కళ్ళని మనం చూడలేం కానీ మార్క్ 2 ఫ్రీజ్ అయినప్పుడు మనకి ఐరన్ మ్యాన్ ఒక కళ్ళు కనబడతాయి ఈ సీన్ లో మనం చూడవచ్చు ఆగకుండా మీరు ఎన్ని బగ్గలు తినగలరు ఎందుకంటే టోనీ స్టార్క్ ఆగకుండా 3 బగ్గస్ ని తిన్నాడు టోనీ కార్లోనే ఒకటి తిన్నాడు బయటికి వచ్చాక హ్యాపీ దగ్గరికి వెళ్లి ఇంకొకటి తీసుకున్నాడు దాని తర్వాత ప్రెస్ ముందర ఇంకొకటి తిన్నాడు ఎందుకంటే ఆడిచేకి తన అడిక్షన్ నుంచి బయటికి రావడానికి బర్గర్స్ హెల్ప్ చేశాయంట ఈ సీన్ లో టోనీ వాళ్ళ ఫాదర్ చనిపోయింది 17th డిసెంబర్ 1991లో మరీ మనకి సివిల్ వార్ లో డిసెంబర్ 16th 1991 లో చనిపోయినట్టుగా చెప్పారు ఎందుకంటే చనిపోయింది నైట్ తెలిసింది నెక్స్ట్ డే 17th రో కాబట్టి 17th అని చెప్పారు మార్వెల్ ని మనం మెచ్చుకోవాలి ఎందుకంటే ఇంత చిన్న డీటెయిల్ ని ఇట్లా క్లియర్ గా మెన్షన్ చేశారు జెన్సన్ అతనే ఐరన్ మ్యాన్ కి హెల్ప్ చేస్తాడు టెర్రరిస్ట్ నుంచి తప్పించుకోనికి ఈ సీన్ లో అతను కాలుస్తూ ఉన్నాడు కానీ ఒకరికి ఇట్లా డ్యామేజ్ చేయలే ఎందుకంటే అతను ఒక డాక్టర్ డాక్టర్స్ ఎవరిని చంపారు ఈ సీన్ లో టోనీని అందరూ టార్చర్ చేస్తూ ఉంటారు కానీ ఈ సీన్ లో మనకి ఒక సీన్ కనబడుతుంది మన స్లో మోషన్ చూస్తే మనకి అర్థమవుతుంది కాబట్టి మీరు ఈ స్లో మోషన్ లో చూడండి అది ఏంటో కాదు టోనీ ఫ్యూచర్ లో చేసే ఆర్క్ రియాక్టర్ ని మనకి ముందు చూపించారు టోనీ స్పీచ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలా అంటాడు
నేను మా అమ్మ నాన్నలకి గుడ్ బై చెప్పలేదు అని అంటాడు. ఆ సీన్ని మనకి సివిల్ వార్లో క్లియర్గా చూపిస్తాడు. నిజంగానే టోనీ తన ఫాదర్కి మదర్కి గుడ్ బై చెప్పలేదు. ఆ నైటే వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ చనిపోయారు. ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా, ఐరన్ మ్యాన్ ఆర్మర్లో ఒక స్పీకర్ ఉంటుంది. ఐరన్ మ్యాన్ ఏం చెప్తాడో అది వెంటనే చెప్తుంది. ఐరన్ మ్యాన్ ఆర్మర్కి డ్యామేజ్ అయితే డబుల్ వాయిస్ ఇవ్వాలి, అలానే ఈ సీన్లో ఇస్తుంది. ఆర్మర్కి డ్యామేజ్ అయితే ఖచ్చితంగా స్పీకర్ అనేది డబుల్ వాయిస్ ఇవ్వాలి. ఈ సీన్లో నిజంగానే అట్లానే ఇస్తుంది. ఒకసారి మీరు వినండి. ఎన్సన్ టోనీ స్టార్క్ని కేవలో కలుసుకుంటాడు. కానీ ఎన్సన్ అంటాడు, నేను నిన్ను ముందే కలిసాను టోనీ, నీకు గుర్తుకు లేకపోవచ్చు టోనీ, ఆ టైంలో నువ్వు తాగున్నావు అని అంటాడు. దాని తర్వాత ఐరన్ మ్యాన్ 3లో మనకి ఎన్సన్ ఇదే చేస్తూ కనబడతాడు. టోనీ స్టార్క్ని కలుస్తాడు. కానీ టోనీ చాలా మత్తులో ఉంటాడు. ఐరన్ మ్యాన్ తన సూట్ని తీసేటప్పుడు వెనకాల మనకి ఒక షీల్డ్ కనబడుతుంది. అంటే అది ఒక ప్రోటోటైప్ షీల్డ్. దాన్ని మనకి ఐరన్ మ్యాన్ 2లో కనబడుతుంది మళ్ళా. సో ఇదే ఫ్రెండ్స్ నేను నోటీస్ చేసిన డీటెయిల్స్, ఇంకా ఈస్టర్ ఎగ్స్. ఒకవేళ మీదకి ఇట్లా కొన్ని డీటెయిల్స్ నోటీస్ చేస్తే కింద కామెంట్లో రాయొచ్చు. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్కి ఇట్లా చేయండి.